केंद्र प्रभुत्वं कॉर्पोरेट्ल संस्थलकु मेल चेसेंदुकु विद्युत चट्ट सवरण बिल्लुनु हड़ावुडिगा केंद्र प्रभुत्वं पार्लमेंट्लो प्रवेशपेट्टिंदनि रैतु संघाल नायकुलु मंडिपड्डारु। अनंतपुरं जिल्ला ताडिपत्रिलो विद्युत सवरण बिल्लु जीवो कापीलनु रैतु संघं नायकुलु दहनं चेशारु। एपी रैतु संघं मंडल कार्यदर्शी राजा रामिरेड्डी ताडिपत्रि मंडल परिधिलो उन्न आवुल तिप्पैपल्ली सबस्टेशन दग्गर आवरणंलो विद्युत चट्ट सवरण बिल्लु जीवो कापीलनु दहनं चेशारु। ई कार्यक्रमंलो आवुल तिप्पैपल्ली आलूर रैतुलु पाल्गोन्नारु। केंद्र प्रभुत्वमु देशव्याप्तंगा रैतुलकु अनेक राष्ट्रालो उचित विद्युत इस्तुन्नारु। ई उचित विद्युत इव्वडं वल्ल प्रभुत्वानिकि भारमैंदनि కల్లిబుల్లి మోడల్ చెప్పేసి ఏదో విధంగా వ్యాపార మోటార్లకు మీటర్లు బిగించే విధానాన్ని జీవో 22 కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది। ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వ్యతిరేకించాయి। దక్షిణ భారతదేశంలో తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర అనేక రాష్ట్రాల్లో వ్యతిరేకించినా కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి దాసోహమయ్యి యథావిధిగా నేను అమలు చేస్తానని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాల్లో వ్యవసాయ మోటార్ల విద్యుత్తు విధానాన్ని ప్రారంభించారు। అనంతపురం జిల్లా రాయలసీమ ప్రాంతంలో అట్లాగే లోటత్తు భూమి అనేక వందల అడుగులు వేసే నీళ్లు తీసుకుని వచ్చే విధానాల ప్రాంతంలో అనేక ప్రాంతాలకు రైతులు చాలా నష్టదాయకమైంది। కారణం ఏమంటే అనంతపురం జిల్లా అనేక ప్రాంతాల్లో ఒక బోరేసే 2 ఇంచులు 1.5 ఇంచు కన్నా ఎక్కువ పడవు నీళ్లు పడవు। కాబట్టి ఒక 5 ఎకరాలు సాగు చేయాలంటే ఆ రైతు 2-3 మోటార్ల ద్వారా ఈ విధంగా నీళ్లు బయటికి తీసుకొచ్చి తన హార్టికల్చర్ను అభివృద్ధి చేసుకుంటున్నాడు। కాబట్టి ఈ మీటర్లు బిగించే రైతుకు చాలా భారమవుతుంది। భవిష్యత్తులో ఈరోజు సబ్సిడీతో మేమే కడతామని చెప్తున్న ప్రభుత్వం ఒక అసైన్మెంట్ తీసుకొచ్చి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చట్టం తీసుకొని వచ్చే ఎవరికి అభ్యంతరం లేదు। ఈ ప్రభుత్వం శాశ్వతమైన ప్రభుత్వాలు కాదు। ఈ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం ఈ జీవన అమలు చేస్తుందో లేదో తెలియదు। కాబట్టి వెంటనే గతంలో రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా ఉచిత విద్యుత్ ఇస్తామని ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పిన వాగ్దానాన్ని అమలు చేశాడు। ఆయన కొడుకు ఆ జీవను తొంగదొట్టి కాలయాపం చేసి పేద రైతులకు అనేక మంది హార్టికల్చర్ రైతులకు అన్యాయం చేస్తున్నారు। కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ మోటార్లు పంప్సెట్లకు మీటర్లు బిగించే విధానాన్ని ఉపసంహరించుకోవాలి। పార్లమెంటులో చేసిన చట్టాన్ని సవరణను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొని వచ్చి దాన్ని ఉపసంహరించే విధంగా చూడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈరోజు తాడపత్రి మండలంలో ఆవుల్తిపేపల్లి సబ్స్టేషన్ దగ్గర సద్దెల్లునే ఆవుల్తిపేపల్లి సబ్స్టేషన్ దగ్గర జీవో కాపీలు దహనం చేసి నిర్ధారణ చేయడం జరిగింది। ఈ భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం అమలు చేయడానికి పెద్ద ఎత్తున రైతులను సేకరించి అందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి